అందరికీ నమస్కారం. నేను రజని, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, యోగా థెరపిస్ట్ అండ్ ప్రీ నేటల్ పోస్ట్ నేటల్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు 7 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఫైనల్గా డే 7కి వచ్చేసాం మనం. సక్సెస్ఫుల్గా 6 డేస్ ఫినిష్ చేసేసుకున్నాం. హెల్దీ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ డైట్ తీసుకుంటూ చూసారు కదా, 7 డేస్లో లాస్ట్ డే సక్సెస్ఫుల్గా ఈరోజు ఫినిష్ చేసుకుందాం. ఫస్ట్ లాస్ట్లో డైట్ తెలుసుకుందాం, ఫస్ట్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుందాం అనేది డే 7లో స్టార్ట్ చేసుకోవడానికి ముందుగా మీ డిఫరెన్సెస్ డే బై డే చేంజ్ అవుతూ వస్తున్నాయి కదా మీ బాడీలో. నెక్స్ట్ మనం బాడీ కూడా చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. కంప్లీట్గా మనం డైట్ మార్చుకున్నాము, కాకపోతే ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాము, టిఫిన్ దోశలు ఇడ్లీలు పూరీలు ఇవి తీసుకుంటాం. మెయిన్గా అవి లీవ్ చేసాము. డిన్నర్ లంచ్ మాత్రం ఎక్కడ రైస్ని లీవ్ చేయలేదు. నైట్ రైస్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ మనం టిఫిన్గా చపాతీస్ తిన్నాం. చిన్న చిన్న చేంజెసే కానీ బాడీ చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉంటుందో, ఎంత రిలాక్స్గా మీరు డైలీ వర్క్స్ కూడా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నారు. సో ఈ డే 7 ఏవైతే ప్రాక్టీస్ చేసుకున్నారో అది రెగ్యులర్గా మీకు చేంజెస్ కంప్లీట్గా కనిపిస్తున్నాయి కదా. మీరు కావాల్సినంత వెయిట్ లాస్ అయ్యారు, ఇంకా ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉంది. కొంతమంది ఏంటంటే ఉండాల్సిన వెయిట్ కన్నా 10 కేజీస్ ఎక్స్ట్రాగా కూడా ఉంటారు. సో 10 కేజీస్ అనేది మనం 7 డేస్లో లాస్ అవ్వు, వెయిట్ లాస్ అవుతాము బట్ 10 కేజీస్ అవ్వలేము. కాబట్టి ఈ 7 డేస్ ఏదైతే ఛాలెంజ్గా తీసుకున్నామో ఇది 1 మంత్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూడా మెల్లమెల్లగా డే బై డే చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. 7 డేస్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాము. లాంగ్ పీరియడ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క డే 1 ఎక్సర్సైజ్ వచ్చేసి 3 3 డేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫుడ్ డైట్ వచ్చేసి చూసారు కదా కంప్లీట్గా ఇదే డైట్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే లంచ్ టైంలో తీసుకునే కర్రీస్ ఏంటంటే ప్రాపర్గా ఒక 7 డేస్కి మనం ప్రిపేర్ చేసుకున్నాం, కొన్ని కర్రీస్ మాత్రమే. బట్ వెజిటేబుల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు 1 మంత్ తీసుకుంటున్నప్పుడు. నెక్స్ట్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎవ్రీ 3 డేస్కి చేంజ్ చేసుకుంటూ అలా 1 మంత్ టార్గెట్ పెట్టుకొని వెళ్ళచ్చు అనమాట. సో కొంతమంది ఏంటంటే 7 డేస్లో మేము వెయిట్ లాస్ అయ్యాము బట్ ఎక్కువ ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నాం కదా, ఆ 10 కేజీస్ ఎక్స్ట్రా కేజెస్ 8 7 ఏదైతే ఉన్నారో అది లాస్ అవుతూ రావాలి అనుకున్నప్పుడు ఈ 7 డేస్ది ఎక్స్టెన్షన్ చేసుకొని 1 మంత్గా లేదు అంటే లైఫ్ లాంగ్ కూడా ఫాలో అయ్యే విధంగా వెళ్ళచ్చు. ఇక్కడ ఎక్కడైనా సరే మెయిన్గా షుగర్ ప్రోడక్ట్స్ ఫుడ్, ఎక్కువగా టీ మానేసాము ముందుగా. మెయిన్గా ఈ 7 డేస్ సగం టీ మానేసాము అంటేనే చాలా వరకు బాడీలో చేంజ్ వస్తుంది డైజెషన్ సిస్టంలో. సో యాక్టివ్గా ఉంటాము, టీ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ ప్లేస్లో ఆల్రెడీ మనం హెల్త్ డ్రింక్ తాగుతున్నాము అది కంటిన్యూ చేయండి. లేదనుకున్నప్పుడు గ్రీన్ టీ, గ్రీన్ టీ అంటే మనం బయట కొనుక్కున్నదైనా యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ యూజ్ చేయొచ్చు, పుదీనాతో కానీ మునగాకుతో కానీ తులసితో కానీ ఇలా డిఫరెంట్ లీవ్స్తో మనం టీ చేసుకొని తీసుకోవచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది, మీకు ఆ టీ తాగాలనే ఫీల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే రెడీ, డే 7లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, టేప్ డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సెల్ చేస్తూ బాడీని రిలాక్స్ చేస్తూ ఉండండి బాడీని. స్టాండింగ్ పోజిషన్లో ముందుగా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. రెడీ, కంఫర్ట్గా 2 లెగ్స్ని ముందుగా 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి, రిలాక్స్గా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేసి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 సైడ్స్ చేస్తాము లెగ్స్ని, కంఫర్ట్ గ్యాప్ తీసుకోవాలి, నీస్ ఎక్కడ బెండ్ చేయొద్దు. రెడీ, ఇన్హేల్ చేస్తూ సైడ్ సైడ్ తీసుకుంటాము, ఎక్సెల్ చేస్తూ బాడీని సైడ్ సైడ్ తీసుకుంటాం. రెడీ, 1 2 సైడ్స్ కలిపి ఒక సెట్ ఫినిష్ చేసుకుంటాం. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్, హ్యాండ్స్ డౌన్ చేసుకొని చక్కగా లెగ్స్ దగ్గర తీసుకోండి. సో 10 సెట్స్ ఎలా అయితే చేసామో ఇవి 40 సెట్స్ చేయాల్సి ఉంటుంది. 40 కంప్లీట్ చేసుకున్నప్పుడు 20. ఓకే, 20 సెకండ్స్ రిలాక్స్ అవుదాం. ఒక డీప్ బ్రీత్ తీసుకు, ప్రతిసారి నేను ఈ డీప్ బ్రీత్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా, కంపల్సరీ యూజ్ చేయాలండి. నార్మల్ డేలో మొత్తం మనం యూజ్ చేయము, నార్మల్ బ్రీత్నే యూజ్ చేస్తాం. ఈ డీప్ బ్రీతే మనం ఎక్సర్సైజ్ చేయడానికి, లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ అవుతుంటుంది, ఫాస్ట్ అండ్ హార్ట్ బీట్ని త్వరగా నార్మల్కి తెచ్చేస్తుంటుంది. ఓకే రెడీ, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం.
టూ లెగ్స్ని గ్యాప్ తీసుకోండి. కంపల్సరీ డే రెగ్యులర్గా మన ఏదో ఒక ఎక్సర్సైజ్లో సిట్టింగ్ ఉంటుంది, అప్పుడే మనకి చక్కగా లెగ్స్ ఫ్లెక్సిబుల్ ఇంప్రూవ్ అవుతుంటాయి, స్టమక్ అండ్ థైస్ ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుంటుంది. రెడీ? ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రిలాక్స్. 40 చేయాల్సి ఉంటుంది, 20 సెకండ్స్ రిలాక్స్ అవుదాం. చూసారు కదా, డే 7కి వచ్చేసరికి బాడీ కంఫర్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా డే బై డే ఎక్సర్సైజ్ చేస్తున్నాము, నర్వ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా ఫ్లెక్సిబుల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సెల్ చేసి రిలాక్స్ అవ్వండి. ఓకే, జస్ట్ కొంచెం టూ లెగ్స్ని గ్యాప్ తీసుకోండి, లెగ్స్ని ఫుట్ టచ్ చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రిలాక్స్, రెడీ? 1, ఫుట్ టచ్ చేయడానికి ట్రై చేయండి. లెగ్ మీకు పైకి లిఫ్ట్ చేయాలి, టచ్ అవ్వకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు మూవ్ చేస్తూ ఉండాలి. రెడీ? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రిలాక్స్. డీప్ బ్రీత్ తీసుకొని చక్కగా ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ చేసుకోండి బాడీని. స్టాండింగ్లో 3 సెట్స్ డిఫరెంట్ టైప్ ఎక్సర్సైజ్ ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ సిట్టింగ్కి వెళ్ళడానికి ముందుగా రిలాక్స్ అవ్వండి. ఒక మెల్లగా మ్యాట్ మీద సిట్టింగ్ తీసుకోండి, సిట్టింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ బాడీని రిలాక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాము అంటేనే ప్రతిసారి కూడా బాడీని రిలాక్స్ చేస్తూ వెళ్తున్నాం మనం. ఓకే, సిట్టింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. రెడీ? టూ లెగ్స్ని కూడా సిట్టింగ్లో పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటా. రెడీ? హ్యాండ్స్ని అండ్ లెగ్స్ని పెట్టేట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రిలాక్స్. 10 సెట్స్ 40 చేసుకుంటూ ఉండాలి. రిలాక్స్ అవుతూ ఉండండి ఒక్క 20 సెకండ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి ముందుగా డీప్ బ్రీత్, మనం ఇచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో రిలాక్సేషన్ గ్యాప్, కంటిన్యూషన్గా డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో మనం ఇలా డీప్ బ్రీత్ యూస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుంటే ఏమవుతుంది అంటే చక్కగా హార్ట్ అండ్ లంగ్స్ నర్వ్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, కాబట్టి ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, రిలాక్స్. ఒక మ్యాట్ మీద మెల్లగా బాడీని కొంచెం డౌన్ తీసుకొని హ్యాండ్స్కి ఎల్బో సపోర్ట్ తీసుకోండి. మెల్లగా లెగ్స్ని మనం సర్కిల్స్ చేస్తూ ఉంటాం. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, రిలాక్స్. దండాసనాల్లో రిలాక్స్ అవ్వండి. 10 చేస్తాం కదా, క్లాక్ వైజ్ 20 చేసి యాంటీ క్లాక్ వైజ్ 20 చేస్తూ రిలాక్స్ అవ్వండి. మనం ఇలా సిట్టింగ్లో లెగ్స్ని సర్కిల్ మూవ్ చేస్తుంటే స్టమక్ మీద బాగా ప్రెషర్ అవుతూ ఉంటుంది, అండ్ థైస్ మీద కూడా బెల్లీ ఫ్యాట్ కూడా చాలా త్వరగా బర్న్ అవడానికి సపోర్ట్ అవుతూ ఉంటుంది. సో మనం 20 చేసుకోలేము అని అంటే 10 దగ్గర రిలాక్స్ అవ్వండి, కొంచెం వెయిట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ రిలాక్స్ చేసేసుకోండి బాడీని. ఓకే, మెల్లగా ఇప్పుడు సిట్టింగ్ వజ్రాసన తీసుకుందాం.
ఓకే, బ్యాక్ బోన్ ఎక్కి స్ట్రైట్ తీసుకోండి, కొంచెం సేపు వజ్రాసన కూర్చోండి. వజ్రాసన కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్గా వాష్ బట్టలు వేసుకొని కంఫర్ట్ పోచర్ సుఖాసన అంటామో అలా కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఓకే, డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చైల్డ్ పోజ్, స్లీపింగ్ పోజ్ చేద్దాం. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇలా 40 ఫినిష్ చేసుకొని మకరాసనాల్లో రిలాక్స్ అవ్వండి. బాడీని చాలా త్వరగా రిలాక్స్ చేసే పోజర్లో శవాసన ఒకటి, ఈ మకరాసన ఒకటి కంప్లీట్ బాడీని రిలాక్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, మెల్లగా పక్కకు తిరిగి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి. సిట్టింగ్ పోజర్లో కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. చక్కగా డీప్ బ్రీత్ తీసుకొని ఎక్సెల్ చేస్తూ బాడీని రిలాక్స్ చేసేసుకోండి. చూసారు కదా మనం డే 7లో ఎలాంటి ఎక్సర్సైజ్ చేసామో, సో యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ వచ్చాం డే 7 డేస్ కూడా. సో ఇప్పుడు ఏదైతే చేసామో అవి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. 7 డేస్ ఫినిష్ అయిపోయాయి మన ఛాలెంజ్లో, మనం సక్సెస్ఫుల్గా 7 డేస్ ఫినిష్ చేసుకున్నాం. సో 7 డేస్లో ఎలాంటి డైట్ తీసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీ, సో రెగ్యులర్గా తీసుకున్నట్టుగా వేడి వాటర్. రెగ్యులర్గా ఎందుకు వేడి వాటర్ తీసుకుంటున్నాము, ఎంటీ స్టమక్తో తీసుకున్న ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ కంప్లీట్ డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంటుంది. వేడి వాటర్ తీసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి వేస్ట్ బ్యాక్టీరియా సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మెయిన్గా మోషన్ అవడానికి, మోషన్ ఫ్రీ అవడానికి సపోర్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఫ్రీ మోషన్ అయిందనుకో స్టమక్ చాలా రిలాక్స్గా ఉంటుంది, కాబట్టి ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతాం, స్టమక్ వెయిట్గా అనిపించకుండా ఉంటుంది. సో ఫినిష్ అయిన తర్వాత హెల్దీ డ్రింక్ తీసుకోవడానికి ముందుగా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తాం. ఏవైతే ఎక్సర్సైజ్ డే 7లో మనం రెడీ చేసుకున్నామో ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత హెల్దీ డ్రింక్ తీసుకోండి. చాలా బాగా మీకు ఈ హెల్దీ డ్రింక్ ఆల్రెడీ 7 డేస్ తాగారు అంటే అడిక్ట్ అయిపోతారు టీకి లాగానే. చాలా బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది, మెయిన్ వెయిట్ లాస్ అవడానికి సపోర్ట్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. సో ఈ డ్రింక్ని రోజు తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గానే మార్నింగ్. ఫైనల్గా ఈరోజు బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాం. బీట్రూట్ జ్యూస్ తీసుకోండి, గ్యాప్ ఇచ్చేసి కొంచెం సేపు తర్వాత బ్రేక్ఫాస్ట్గా వాటర్ మిలన్ అండ్ పప్పాయ పీసెస్ తీసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయింది, చూసారా మీకు నచ్చినంతగా తీసుకుంటాము. ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఫ్యాట్ని ఇవ్వవు, సో వాటర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ గ్యాప్లో వాటర్ సఫిషియంట్ వాటర్ తీసేసుకోండి. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి ఫైనల్గా ఈరోజు యాజ్ యూజువల్గా రెగ్యులర్గా తీసుకునే రైస్ మీద 50% తీసుకుంటాము. ఆ మిగిలిన 50% ఏదైతుందో కర్రీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓ ఈరోజు వచ్చేసి సొరకాయ కర్రీ తీసుకుంటాం, ఎందుకంటే పర్టికులర్గా ఈ కర్రీస్ని నేను మీకు మెన్షన్ చేస్తున్నాము అంటే వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా కొవ్వు పదార్థాలు అనేవి తక్కువగా ఉంటాయి, అందుకని స్పెషల్గా మనం ఈ వెజిటబుల్స్నే యూజ్ చేస్తుంటాం. ఫినిష్ అయిపోయిన తర్వాత బటర్ మిల్క్ తీసుకుంటాము. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసినప్పుడు ఈవినింగ్ తీసుకునే జ్యూస్ ఏదైతే ఉందో కోకోనట్ వాటర్ తీసేసుకోండి. నచ్చిన ఫ్రూట్స్ తినేసేయండి, కంఫర్ట్గా ఉంటుంది. నైట్ డిన్నర్ వచ్చేసి ఆల్రెడీ మనం ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కాబట్టి డిన్నర్ కూడా లైట్గా చేయగలుగుతూ ఉంటాం అన్నమాట. చపాతి, ఆకుకూర కర్రీ బిలో 7, మ్యాక్సిమం 7 వరకు ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి, పాసిబుల్ లేదు అని అన్నప్పుడు 8 వరకు. సో 50% ఫుడ్ అనేది మనం పడుకోవడానికి ముందు డైజెషన్ అయిపోయినట్లయితే చాలా చక్కగా నిద్ర కూడా పడుతూ ఉంటుంది. సో ఇదే డైట్ని మీ లైఫ్లో రెగ్యులర్గా చేంజ్ చేసుకునేలాగా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఫాలో అయ్యే డైట్ ఏదైతే ఉందో మనకి ఇబ్బందికరంగా ఉండదు, ఎప్పుడు ఫాలో అయ్యే విధంగా ఉండాలి. చూసారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాం.
సో అందరూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి, చక్కగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి, బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.